అటుకులు పాయసం తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలి? ఓకే చెప్తానండి. అటుకులు, పంచదార, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పొడి. ఓకే, ఇంగ్రీడియంట్స్ లో చూస్తాం అండ్ స్టార్ట్ చేద్దామా మరి? చేద్దామండి. ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ కడాయిలో కాస్త నెయ్యి వేసుకుందాం అండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఓకే, ఓకే. కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేద్దామండి. హలో గారు, అది నెయ్యి కరగాలి, ఫ్రై అవ్వాలి, డ్రై ఫ్రూట్స్. ఈలోపు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అండి, ఇద్దరు పిల్లలు, బాబు 6th క్లాస్, పాప యూకేజీ అండి. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? సో ఏం చేస్తుంటారు ఇంట్లో జనరల్గా ఖాళీగా ఉన్నప్పుడు? అలా పేపర్ రీడింగ్ అండి, ఇంట్రెస్ట్ బాగా పేపర్ రీడింగ్. సో నాలెడ్జ్ గెయినింగ్ అన్నమాట మొత్తానికి. న్యూస్ చూస్తుంటారు. పాలిటిక్స్ అన్ని చూస్తుంటారా? ఆల్మోస్ట్ పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తానండి. వేగాయండి, వీటిని ఒక బౌల్ లో తీసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఆయిల్ అటుకులు వేద్దామండి. ఓకే, నెయ్యి కాస్త వేసుకుందామండి. అటుకులను బ్రౌన్ కలర్ వచ్చిందంటే కాస్త వేద్దామండి. ఓకే, అండ్ మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి ఎక్కువ ఏం లేండి, పేపర్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే పేపర్ రీడింగ్ అలా కాకుండా సింగింగ్ అయినా క్రియేటివ్గా? సింగింగ్ ఇష్టము, ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉంటాను. ఎలాంటి సాంగ్స్ ఇష్టం? ఎక్కువ డివోషనల్ సాంగ్స్ ఇష్టం. డివోషనల్? ఏమన్నా పర్టికులర్ దేవుడు లేకపోతే అన్ని డివోషనల్? అన్ని వింటానండి. అన్ని వింటారు? అన్ని వింటాను. అన్ని పాడతారు కూడా? ఆ పాడతారు. ఇప్పుడు మా కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? ఎలా అటుకులు పాయసం చేస్తున్నారు చక్కగా. ఓకే, ఒక శ్లోకం చెప్తాను. చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ శ్లోకం మీనింగ్ ఏంటండి? రాముడు స్వామిదండి. అంటే మీనింగ్ అంటే నాకు కూడా అంత ఐడియా లేదు. రాముడి శ్లోకం? రాముడి శ్లోకం అండి. ఇంకా కొంచెం కలర్ రావాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వస్తే మీ పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు? చదువు విషయంలో కానీ? ఆల్మోస్ట్ చదువు పరంగా నేనే చెప్తానండి వాళ్ళకి. నేనే కేర్ తీసుకుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ ఉండేది కూడా తక్కువనే. ఆల్మోస్ట్ నేనే ఎక్కువ చూసుకుంటాను. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీదే? నాదేనండి. ఓకేనండి, వేగిపోయాయి అటుకులు. ఓకే, పాలు పోసుకున్నామండి. సో ఈ పాలు ఎంత క్వాంటిటీలో వేయాలి? పాలు ఒక కప్పు అటుకులకు 2 కప్పుల పాలు అండి. మీ వారికి ఏ వంటలు ఇష్టం బాగా? ఆయనకు ఆల్మోస్ట్ ఆయనకి అన్ని నచ్చుతాయండి. మీరు చేసే అన్ని? అన్ని నచ్చుతాయి, అన్ని ఇష్టపడతారు. స్పెసిఫిక్ గా ఏం లేదండి. స్పెసిఫిక్ గా అంటే తనకు చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టము. ఎవ్రీ సండే ప్రిపేర్ చేస్తాను. ఎవ్రీ సండే ప్రిపేర్ చేస్తాను. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. సో అటుకులు ఫ్రై అయిన తర్వాత మనం 2 కప్పులు పాలు పాలు పోసామండి. ఒక 5 మినిట్స్ ఉడకపెడతామండి. ఓకే, సో అటుకులు అంతా బాగా మగ్గాలి పాలలో. ఉడికిపోవాలి బాగా. సో మూత పెట్టుకుందామా? పెట్టేద్దామండి. సో యస్, మూత కూడా పెట్టేసాం అండ్ అటుకులు బాగా వేయించుకున్న తర్వాత ఈ పాలలో బాగా మగ్గాలి కదండి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మనం 5 నిమిషాల నుంచి మగ్గిస్తున్నాం కదండి అటుకులని పాలలో. చూద్దాం ఇప్పుడు. ఉడికిందండి? ఎస్.
దీంట్లో చిటికెడు ఇలాచి పొడి వేసుకుందాం అందులో. ఇలాచి పొడి వేసి బాగా కలుపుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది పాయసానికి. తర్వాత చక్కెర వేసుకుందాం. చక్కెర వేసి ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి బాగా. ఓకే, ఆల్మోస్ట్ మన పాయసం రెడీ అండి. సో మీకు పేపర్ చదవడం ఎప్పటి నుంచి హ్యాబిట్? నాకు ఆల్మోస్ట్ కొంచెం ఒక ఇంటర్ నుంచి ఇంట్రెస్ట్. ఇంటర్ నుంచి? ఎందుకు అంటే అప్పట్లో ఏమైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన ఎందుకు స్టార్ట్ చేశారా, లేకపోతే జీకే కోసం చదివేదాన్ని అలా హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పేపర్ చదవకుండా ఉండలేరు కదా? లేదండి, బాగా హ్యాబిట్ అయిపోయింది. కంపల్సరీ మార్నింగ్ మా పిల్లలు వెళ్ళాక పేపర్ అంతా ఫీడ్ అయిపోతే అప్పుడు ఆనందం అనమాట. కాసేపు ఫస్ట్ పేపర్ రీడింగ్ కంపల్సరీ, తర్వాత మిగతా వర్క్ చేసుకుంటా నేను. డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయిందా? రెడీ అయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే రెడీ అండి. ఓకే, జీకే తెలుస్తుంది, ప్లస్ బయట మనకి ఏం జరుగుతుందో, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎన్నో విషయాలు మనకు పేపర్ ద్వారానే తెలుస్తాయండి. నేను కూడా ఇప్పటి నుంచి పేపర్ చూడడం హ్యాబిట్ గా చేసుకుందాను. మిమ్మల్ని చూస్తే నాకు ఇన్స్పిరేషన్ గా ఉంది యాక్చువల్లీ. ఓకే అండి, ఐ ట్రై టు రీడ్ పేపర్ డైలీ ఇప్పటి నుంచి. ఓకే అండి. yes, and dry fruits కూడా యాడ్ చేశాం కదా. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు రెడీ అండి, రిషార్ట్ చేద్దామా? ఓకే అండి. సో అటుకులతో ఏమో ఇప్పుడు పాయసం చేశారు, నాకేమో ఇప్పుడు అటుకులు చూస్తుంటే ఒగ్గాని తినాలనిపిస్తుంది. ఓకే, మన కర్నూలు ఫేమస్ ఉగ్గాని. అంతే కదంటే, ఒగ్గాని బజ్జి ఫేమస్ కదా. ఆ టేస్ట్ అసలు ఎక్కడ రాదండి బాబు. రాదండి కదా, ఒగ్గాని బజ్జి ఆ బొరుగులు టేస్ట్ వేరే ఉంటుంది, మరి ఎక్కడ దొరకవు ఆ టేస్ట్. అటుకుల పాయసం రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండానండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, అటుకుల పాయసం చాలా వేడివేడిగా చాలా రుచికరంగా కనిపిస్తుంది నాకైతే. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసేద్దాం. అటుకుల పాయసం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు అటుకులు, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, షుగర్, నెయ్యి. అటుకుల పాయసం తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో అటుకులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అందులో పాలు పోసుకొని 5 నిమిషాల పాటు అటుకులను మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఇలాచి, చక్కెర వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే, వేడి వేడి అటుకుల పాయసం రెడీ.